అబ్బా ఏంటి అరికొలు తెగ దూర తిట్టేస్తుంది. లక్ష్మి లక్ష్మి. హా చెప్పండి. కొంచెం ఆ కొబ్బరి నూనె అట్టుకురావే. ఇదిగోండి అయినా కొబ్బరి నూనె దేనికండి, మీకు నెత్తిమే జుట్టు లేదుగా. ఏకశకాల నేను కొబ్బరి నూనె అడిగింది తలకు కాదు కాలుకి. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ పెరిగే కొద్దీ మొగుడు మీద ప్రేమ తగ్గి పంచులు ఎక్కువ అవుతున్నాయి. సారీ అండి, అయినా కాలుకేమైందండి? ఏం కాలేదు, అరికాలు ఇందాక నుంచి ఓ దొరదొచ్చేస్తుంది, ఎందుకు అర్థమే సావట్లేదు. అవునా, అరికాలు దొరదొస్తే ఏం చేయాలో తెలుసా? తెలుసు, గోక్కోవాలి. అబ్బా కాదండి, మన ఇంటికి చుట్టాలు వస్తున్నారని తెలుసుకోవాలి. మన ఇంటికి చుట్టాలా, ఎవరై ఉంటారు అబ్బా? అయినా ఎవరైనా వస్తే ఫోన్ చేసి వస్తారు కదండి. నిజమే, ఎవరైనా ఫోన్ చేస్తే మన ఊర్లో లేము తిరుపతి వెళ్ళిపోయామని చెప్పే. మరి ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా వచ్చేస్తే? అయితే పెరటి నుంచి వెళ్ళి మెయిన్ డోర్ కి లాక్ వేసే, మనం ఊర్లో లేమనుకుని అట్నుంచి అటు తిరిగి వెళ్ళిపోతారు. అబ్బా చుట్టాల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎన్ని చిట్కాలు ఉన్నాయండి మీ దగ్గర. మరి పిసిన గుడ్డ జగన్నాథం అంటే ఏమనుకున్నావు? వెళ్ళు వెళ్ళి తాళం వేసి వచ్చే. ఇదిగోండి తాళం. నాన్నగారు బయట తాళం వేస్తారేటండి, నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఎలాగా? వచ్చాడండి ప్రైమ్ మినిస్టర్ సార్గారు బయటకు వెళ్ళి గ్రామాలన్నీ పరీక్షించాలి కదా. నోరు మూసుకుని ఇంట్లోకి వచ్చా? ఫోన్లో టీవీ అయినా పెట్టుకుంటాను. టీవీ ఆన్ చేసావు అంటే చెయ్యి నరికేస్తాం. అదేంటి నాన్నగారు? ఇప్పుడు నువ్వు టీవీ ఆన్ చేసావు అనుకో, ఆ సౌండ్ బయటికి వినిపిస్తుంది, అప్పుడు మనం ఇంట్లోనే ఉన్నామని తెలిసిపోద్ది. బయటకు వెళ్ళిన ఎవరో, టీవీ ఆన్ చేయని ఎవరో, ఏటండి మాకు టార్చర్? ఇప్పుడు ఈ టార్చర్ తట్టుకుంటేనేరా నా జోబీకి పంచర్ పడకుండా ఉంటది. వెళ్ళు లోపలికి వెళ్ళి పుస్తకాలు తీసి మనసులో చదువుకో. జగ్గు లక్ష్మి. ఈ పంకజం వచ్చినట్టుందటి. జగ్గు ఏంటమ్మా, ఎంత పిలిచినా ఉలుకోలేదు పలుకోలేదు, ఇదేంటి తాళం వేసింది? చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా? అమ్మా టమాటా పప్పు వండుతానని ఎక్కడికి వచ్చి నుంచి చూస్తారంటే? పప్పు టమాటాల కోసం వచ్చాను రా, వీళ్ళు లేరు పదరా, ఈ రోజుకి ఇంకా మనకి పెరుగన్నమే దిక్కు. ఎవరైనా పప్పులో కరేపప్పు కోసం పోపు కోసం వస్తారు, ఇది ఏకంగా టమాటా పప్పులోకి పప్పు టమాటా అడగడానికి వచ్చింది దొంగ మొహంది. అయినా మనం వేసిన ఐడియా వల్ల ఈ రోజు దీనికి ఇవ్వాల్సిన పప్పు టమాటా మిగిలి. అమ్మా చీరలమ్మా చీరలు, కాంచీపురం ధర్మవరం ఉప్పాడ సిల్క్ బెనారస్ కాటన్ చీరలు. లక్ష్మమ్మ ఓ లక్ష్మమ్మ చీరలు తెచ్చినానమ్మా. చీరలోడు వచ్చినట్టున్నాడు. ఎక్కడికే చీరలోడు? చీరేస్తా, లోపలికెళ్ళు లోపలికెళ్ళు. లక్ష్మమ్మ ఇదేటి ఇదే, ఎంతసేపు పిలిచినా రావట్లేదు. ఓలి ఇదేటి ఇదే, తైవాన్ చీరలు తెమ్మని తాళం వేసుకుని వెళ్ళిపోండ్రు. సర్లే రేపు వద్దాము. ఈ ఐడియా ఏదో మనకు ముందే వచ్చుంటే బాగుండేది, బోల్డని ఖర్చులు కలిసి వస్తున్నాయి. జగన్నాథం జగన్నాథం. మళ్ళీ ఎవరో వచ్చినట్టు ఉన్నారు. ఇదేంటి తాళం కప్పేసింది, సర్లే మళ్ళీ వచ్చేటప్పుడు ఇద్దాం. ఏ పాపరావు పాపరావు, మాట వినబడుతుంది కానీ మనిషి కనిపించట్లేదు. ఏంటి ఇదిగోనయ్యా కిటికీ దగ్గర. జగన్నాథం గారు ఇదేంటండి, బయటకు వెళ్ళడానికి తాళం వేసి ఉంది, మీరు చూస్తే లోపల ఉన్నారు. అదంతా పెద్ద కథలేవయ్యా, నువ్వేంటి ఎలా వచ్చావు? మీకు ఇవ్వాల్సిన డబ్బులు తెచ్చానండి. ఇదిగో ఈ తాళం తీసుకుని బయట డోర్ ఓపెన్ చెయ్యి. ఇది ఎక్కడ విట్టారో అండి బాబు, మనుషులు లోపలే ఉండి బయట తాళాలు వేసుకోవాలి. అబ్బా తలుపు తాళం వేసుకుంటే డబ్బులు మిగులుతాయి అనుకున్నాను, డబ్బులు వస్తున్నాయి కూడా. ఏదేది డబ్బులు ఏది ఇలాగివ్వు. ఇదిగోండి. అంతా కరెక్ట్ గానే ఉన్నాయా? కరెక్ట్ గానే ఉన్నాయండి, ఇక నేను వెళ్ళొస్తాను. ఏ ఆగాకు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను లోపలికి వెళ్ళాక మళ్ళీ తలుపుకి తాళం వేసి ఆ తాళాన్ని కిటికీలోంచి ఇచ్చే. ఏంటి నేను ప్రవర్తిస్తున్నాడు ఈ పాపారావు, ఏంటి తాళం ఏమంటే తలుపు కొడుతున్నాడు ఏంటయ్యా పాప. జగన్నాథం గారు చుట్టాలు వచ్చారు అనుకుంటా, తాళం ఇక్కడ పెడుతున్నాను. ఈరోజు తాళం వేసుకుని బతికిపోదాం అనుకున్నాను కానీ ఎలా బుక్ అవుతాను అనుకోలేదు. కూర్చోండి అయ్యా ప్రసాద్. జగన్నాథం బాగున్నావా? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను అయ్యా ప్రసాద్.
నువ్వు బాగున్నావమ్మా సరస్వతి? బాగున్నానండి. లక్ష్మి అక్క అక్కడ? లక్ష్మియా, మీరు వచ్చారని ఓ స్పెషల్ వంటకం చేస్తుందిలే. అవును, ఏంటి సడన్ గా హైదరాబాద్ వచ్చారు? అది ట్రిప్కి వచ్చామండి. అంటే మా ఆయన చాలా బిజీ, తిరుపతి మొత్తం తిరిగాం, ఇప్పుడే లీవ్ దొరికింది, సో ఒక రోజుకి వచ్చాను. ఒక రోజుకి రూమ్ లో వీవి ఎందుకంటే నిన్ను కూడా కలిసి చాలా కాలం అయింది కదా. ఓహో, బాగా పొదుపుగానే ప్లాన్ వేశారు. సరే గాని మీరిద్దరే వచ్చారు, మీ పిల్లల్ని తీసుకురాలేదా? వచ్చారండి. అరుణ్తో చెప్పాను మీకు వచ్చి ఒక హాయ్ చెప్పి వెళ్ళమని. చిన్నోడు కొంచెం పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చారు. మాల్కి వెళ్ళాలంట, చాట్ తినాలంట, ఏదో సినిమా బర్గర్ ఒకటి అదేదో తినాలంట. ఇవన్నీ నేను ఇంట్లో చేస్తాను, కానీ వీడికి ఇలా బయట తిరగడం ఇష్టం, సో మావయ్యతో పాటు పంపించాను. ఓహో, బాగానే ఉంది. ఇంతకీ షాపింగ్లు గట్ట ఏమైనా చేశారా? షాపింగ్ అబ్బోడి కొంటి మీద బట్టా కదా, అయినా ఇంట్లో బోల్డ్ బట్టలు ఉన్నాయి కదా. ఆడ ఎలాగో ఒక బనియన్ డ్రాయర్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు, ఆడికి బట్టలు ఎందుకండి? చాలా బోల్డ్ అన్ని ఉన్నాయి, దీరో మొత్తం నిండుగా ఉంది బట్టలు. ఇంకా బట్టలు ఎందుకు లేదు? ఆయన ఒకటే రకం మళ్ళీ మళ్ళీ అవే అడుగుతుంటారు. నా దగ్గర కూడా అన్ని కలర్లు చీరలు ఉన్నాయి చాలు. రే, వాళ్ళని చూసి నేర్చుకోరా, ఉన్న బట్టలతోనే ఎలా సరిపెట్టుకుంటున్నారో. నువ్వు ఉన్నావు, అవి కావాలి ఈ కావాలని ఎడుతో. మీరేదో పెద్ద అన్ని కోరికలు నెరవేర్చినట్టే. పండక్కి బట్టలు అడిగాను, కొన్నారా? లేదు. PS5 అడిగాను, అది కొనలేదు. PS5 అంటే నీకు తెలీదా? నాకు తెలీదు. PS5 అంటే పునుగులు సున్నుండ్లు అయ్యి ఉంటాయి. పునుగులు సున్నుండ్లు కొనివ్వడం ఎందుకు? పునుగులు సున్నుండ్లు బయట ఎందుకు కొనిస్తున్నారు? అదేం అసలేదు, చాలా ఈజీ, ఇంట్లోనే చేయొచ్చు. నేను లక్ష్మి అక్కకి చెప్పెళ్తాను. PS5 అంటే పునుగులు సున్నుండ్లు కాదమ్మా, వీడియో గేమ్. వీడు బాగా చదివితే వీడియో గేమ్ కొనిస్తానని చెప్పాను. మార్క్స్ బాగా వచ్చాయా? లేదమ్మా, ఎప్పుడులాగే తక్కువే వచ్చాయి. మా ఓడ సంగతి వదలండి, ఇంతకీ మీ ఓడ ఎలా చదువుతాడు? బాగానే చదువుతాడండి. బాగానే చదువుతాడండి, కాకపోతే అది మ్యాథ్స్ లోనే కొంచెం డౌట్లు అవి ఎక్కువ. మ్యాథ్స్ లో కాదు, మ్యాథ్స్ మీదే డౌట్ ఉంది. మ్యాథ్స్ మీదే డౌటా? అవునండి, వాడు చాలా లాజికల్ గానే క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఏమీ లేని సున్నా పక్కన ఒకటేస్తే వచ్చే 10, 9 కన్నా పెద్దదని ఎట్లా చెప్తారు? అలాగే 100 × 0, 0 ఎలా అయిందంటే ఏం చెప్తారు? వామ్మో, ఈ లెక్కలు తేలే అవ్వాలన్నా లేవు, చాలా కష్టం. అదే అండి, అది కొంచెం టీచర్ కొంచెం గట్టిగా వాళ్ళ పిల్లలకి అర్థమయ్యేలా చెప్తే కొంచెం ఈజీగా నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు కొంచెం వాళ్ళకు కూడా టైం ఏమో లేదనుకుంటున్నా, కొంచెం కష్టపడుతున్నాడు. మెల్లిగా దారిలో పడతాడు అండి. కానీ అన్నిట్లో నంబర్ వన్. ఇంత క్లిష్టమైన క్వశ్చన్లు అడిగే మీ అబ్బాయికి ఆన్సర్లు దొరికాయా లేవా? అది మాత్రం చిన్న కథ కాదండి, ఇలా 1-2 కాదు, 35 క్వశ్చన్స్ అడిగారు. మీరు 6 సెప్టెంబర్ థియేటర్స్కి వచ్చేయండి, మొత్తం మ్యాటర్ అర్థమైపోతుంది. మీకు పెద్ద స్క్రీన్లో పెద్ద పెద్ద డౌట్లు మొత్తం క్లియర్ అయిపోతాయి. ఓకే అండి, తప్పకుండా వస్తాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో September 6 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న 35 మూవీని చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.